శ్రావణ కాష్టంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ కోమా పరిస్థితిలో ఉంది. నిన్న ఎమ్మెల్యే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారిని కలవాలని వెళ్ళా. దాదాపు 500 మంది నాతో మాట్లాడారు నిన్న. గ్రామాలకు పర్యటించా. 97 సంవత్సరాల వయసున్న వృద్ధులతో మాట్లాడా ఒక అరగంట సేపు. అలాగే పొలిటికల్ లీడర్స్తో మాట్లాడా, సాధారణ వ్యక్తులతో మాట్లాడా. నిన్న కేతిరెడ్డి రిలీజ్ చేసిన వీడియో వాళ్ళ కార్పొరేటర్ మీరు చూశారు, విన్నారు. ప్రజాస్వామ్యం ఉందా, ఇది గుండా రాష్ట్రమా అని మీరు షాక్ అయి ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ లాగా 100 బౌన్సర్లతో నేను తిరగట్లా, లేదా చంద్రబాబు నాయుడు లాగా ఆర్మీతో నేను తిరగట్లా, ముఖ్యమంత్రులాగా ఒంటరిగా తిరుగుతున్నా. ఇది మన రియల్ సత్తా. దేవుని కృప, మీడియా సపోర్టు, 1-2 ఛానల్స్ ఇంకా పిచ్చి పిచ్చిగా కామెడీగా చూపిస్తున్నారు. వారికి చుక్కలు చూపిస్తా ఎలక్షన్స్ తర్వాత. నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ నేను మద్దతు ఇస్తా. ఎందుకు, ఇప్పుడున్న పార్టీలు కేవలం 3 కుటుంబాలు, 3 కులాలే 75 సంవత్సరాలుగా మమ్మల్ని ఏలుతున్నాయి. ఒక బీసీగా, కాపుగా, ఒక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఒక తెలుగు బిడ్డగా మాట్లాడుతున్న, ప్రపంచ రోజుకి 100 కోట్లు సంపాదించా, నిమిషానికి 1 కోటి నుంచి 10 కోట్లు సంపాదించా, 1000 కోట్లు ఆస్తిని విడిచిపెట్టి ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ వచ్చాం? నిన్న మీరు ధర్మవరంలో చూశారు నన్ను. అక్కడ ఒక ప్రాబ్లం కాదు, 10 ప్రాబ్లములు నేను చెప్పగలను, కానీ ఒకటి హైలైట్ చేస్తా. చేనేత కార్మికుల విషయం, కళ్ళల్లో నీరు, ఆత్మహత్యలు, హత్యలు. ఎవరైనా మీడియా మాట్లాడుతుంటుందంటే వా మీడియా మీద దాడులు, వార్నింగ్స్, ఆడియో రికార్డింగ్ చేయండి. నేనున్నా కోర్టుల్లో కేసేసి గెలుస్తాం, ప్రార్థించి దేవుని ద్వారా గెలుస్తాం. పవన్ కళ్యాణ్ వారహి యాత్ర మానేసి నారహి యాత్ర, మా ఫేస్బుక్ లో చూడండి, ఆ ఫోటోను ప్రమోట్ చేయండి. నారహి అంటే నారా లోకేష్ యాత్ర చేస్తూ 15 సీట్లకు అమ్ముడుపోయాడు. ప్యాకేజ్ డీలర్లు తీసుకొని పవన్ కళ్యాణ్ లాగా. సిరిమల ఏమో కాంగ్రెస్ లో విలీనం, పవన్ కళ్యాణ్ ఏమో అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం అయినట్టు ఈయన టీడీపీ బీజేపీలో విలీనం. మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? కార్యకర్తలారా, నాకు ఓట్లేయండి అని అడుక్కుంటావా? అలాంటి పాలన నీకెందుకు? ప్యాకేజ్ స్టార్ తప్ప నువ్వు ఇంకా సహించేది లేదు. ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ అందరూ ఒకటయ్యా, ఎవడు ఒకటి కాడో, నిరుద్యోగులారా నిలదీయండి, తెగించండి.